బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా జాతీయ స్థాయికి జాతీయ స్థాయికి జెండా రంగు గులాబీనే గుర్తు కారే దసరా మర్నాటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో భారీ బహిరంగ సభ మహారాష్ట్ర నుంచి పార్టీ ప్రచారం ప్రారంభం తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటకలపై దృష్టి నాలుగు రాష్ట్రాల్లో అరవైకి పైగా ఎంపీ సీట్లలో గెలుస్తాం జాతీయ పార్టీ అయ్యాక భారీగా సభ్యత్వ పెంపు పార్టీ నేతలకు ఇక వ్యాప్తంగా కదా అవకాశం ఇస్తా అని చెప్పినట్టు అవకాశం రాష్ట్ర మంత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులతో భేటీలో కేసీఆర్ వెల్లడి బిజెపి విఫలమైందని వ్యాఖ్య ఇప్పటి వరకైతే బయట రాష్ట్రం లేదు అరవై సీటుకి వెళ్తాడట అంటే పిల్ల పుట్ట ముందుకే కుల్లరాడి చేసినట్టు కేసీఆర్ వ్యవహారం చూడు దీంట్లో ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే గవర్నర్ ఎవరు కావాలి మల్లారెడ్డి గవర్నర్ రైతులు కావచ్చు ఇక ఇన్ఛార్జీలు ఏమో ఇక్కడ ఉన్నటువంటి దాయకర్ రావు ఎందుకంటే ఇంగ్లీష్ హిందీలో పట్టు ప్రావీణ్యం ఉన్నటువంటి మంత్రులు కాబట్టి వీళ్ళకు ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఛత్తీస్ పంపేది పంపితుంటే వాళ్ళు జమ్ములు జిమ్లు గిమ్లు అన్ని చేసుకుంటే వాళ్ళకు మరి ఎట్లాంటి సందేశం వీళ్ళ వీళ్ళని చెబుతానే వాళ్ళ సప్పట్లుగా మీరు గవర్నర్ అయితే అన్నారట వాళ్ళు సందేహం కాదు సందేహం ఇస్తారు సందేశం కాదు సందేహం ఇస్తారు సందేహం ఇస్తారు పంపిస్తే తప్పకుండా సందేహాన్ని ఇస్తారు అవును అది మాత్రం పక్క సందేశం ఇస్తారా సందేహమా సందేహ సందేహం ఇస్తారు అయితే ఇక్కడ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అయ్యే కదే లేదంటే మూడో సంబంధం పోయినట్టు అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ అసలు యాక్చువల్ గా ఇంకా పార్టీ కాలేదు అసలు ఆ పార్టీలకు అసలు మనసులే లేరు ఏ రాష్ట్రంలో ఏం లేదు అది కథనం లేదు సీట్లు గెలుస్తా అంటున్నాడు తర్వాత ఇదంతా కూడా ఈ మండలంట గవర్నర్లు ముందుగానే ఏమైందంటే సాధారణ ఎన్నికలు ముంగటు ఉన్నాయి టికెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ముందు నుంచే తీసుకొచ్చు ఇంకా సంవత్సరం సంవత్సరం ఉన్నా కదా ఇప్పటి నుంచే నీకెంత నాకెంత నువ్వు ఎంత ఇస్తే మళ్ళీ టికెట్ వస్తుంది మరి నువ్వు నువ్వు ఎంత దొబ్ నువ్వు సంబంధించినటువంటి ఎంత తీసుకొచ్చి కొంతమంది ఈ నెలలో ఉంటారు నీ బయోడేటా నా దగ్గర ఉన్నది మరి నువ్వు ఎంత చెప్పినావు ఎంత తీసుకున్నావు చెప్పాలని చెప్పేసి బెదిరించేటువంటి కార్యక్రమం వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొత్త ఈయన తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి వీళ్ళకు ఇట్లాంటి ఆశలు అన్నట్టు మీరు ఇలా రాష్ట్రాన్ని ఇంత మంచిగా నడిపిలు కదా మీరు మంత్రి వర్గంలో ఉండి అంటే మంత్రులుగా ఉండి కూడా నన్ను ఏం ప్రశ్నించలేదు మీ సమర్థత కాబట్టి అర్థమైతుంది కాబట్టి మిమ్మల్ని దేశాలు కూడా అంటే మిమ్మల్ని ఇక ఉండనియాడు అన్నట్టు ఇక్కడ టికెట్ ఇయడు మీకు అర్థమైంది ఇన్ఛార్జ్ లో పెడతా బయట రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ మేధావులు మౌనం వీడాలి మహాత్ముడిని కించపరిచేలా మాటల అంటూ సీఎం చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు గాంధీ ఆసుపత్రుల్లో మహాత్ముడి విగ్రహావిష్కరణ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు అయితే పదహారు విగ్రహ పదహారు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినా చాలా సంతోషం మహాత్మా గాంధీకి సంబంధించి మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏమైంది మరి ఒకవేళ అన్నది ఏంది అది నోరేనా నోరే అయితే నిజంగా ఏమైంది ఒకవేళ అనలేదా మరి అనలేదని కూడా అంటారు మళ్ళీ లేకపోతే మంత్రి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు నేను ఎప్పుడు ఉన్నారండి ఏం కదా దీని గురించి ఎప్పుడు అని చెప్పేసి కాక కూడా అంటారు వాళ్ళు కూడా అనేటువంటి పరిస్థితి ఉన్నది